ఇలాంటి ఎన్నో ప్లేసెస్ చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్ కి ये जो फोर्ट अभी आप देख रहे हैं शक्ति भक्ति और बलिदानी के रूप में ये माना जाता है। शक्ति में महाराणा प्रताप जिसने कभी अपना सिर झुकाया नहीं मुगलों के सामने, भक्ति में मीरा जो कृष्ण से साक्षात वार्तालाप, और बलिदानी में पन्ना दास जिसने अपने बेटे का बलिदान देकर यहाँ के राजवंश को बचाया। और ये जो फोर्ट अभी आप देख रहे हैं इसके लिए कहा जाता है गढ़ तो गढ़ चित्तौड़गढ़ बाकी सब गढ़ैया करोड़ करोड़ तपस्या करे जत पावे गढ़ चित्तौड़। విహారీకి స్వాగతం. రాజపుత్రుల సాహసాలకు నెలవైన రాజస్థాన్లోని చారిత్రక ప్రదేశాలెన్నో మీకు పరిచయం చేసిన విహారీ చిత్తోడ్గఢ్ చేరుకుంది. శక్తి భక్తి బలిదానం చిత్తోడ్గఢ్కు చరిత్ర పుటల్లో సమున్నత స్థానం కల్పించాయి. మహారాణా ప్రతాప్ శక్తి, మీరాబాయి భక్తి, పన్నాతాజ్ బలిదానం ఈ శిథిలాల వెనుక సజీవంగా దాగి ఉన్న సత్యాలు. ఇవేవో ముండిగోడలు రాతి కట్టడాలు కావండోయ్, శతాబ్దాల చరిత్రను తమలో ఇముడ్చుకుని శౌర్యం అంటే ఇది, పరాక్రమం అంటే ఇది అని మనిషిని తట్టిలేపి మహాక్షేత్రాలు. చూస్తున్నారు కదా, ఇదే అప్పట్లో ఆయుధాల తయారీకి ఉపయోగించిన ప్రాంతం. ఆరోస్ అవన్నీ ఇక్కడ తయారు చేసేవారట. ఇది అప్పటి ఆయుధాగారం. के अंदर मीरा को शादी करके राजा भोज इसी महल के अंदर रखा था उन्होंने. okay. और राजा भोज भी उसकी बड़ी भक्ति से खुश होकर उसके लिए ये मीरा टेंपल बनवाते हैं. इसी मीरा टेंपल के अंदर मीरा नाच गान करना साधु सम है. महाराणा कुंभा के द्वारा बनाया गया उनकी पोत्री के लिए सिंगार चौरी के नाम से जाना जाता है. सिंगार चौरी, चौरी यानी जो शादी की तरह मंडप जो बनाया जाता है, फोर पिलर अंदर बना के और उसके ऊपर ऐसा छत बनाया गया. ये स्टोन का महाराणा कुंभा ने सिंगार चौरी बनाया, जिसके आउट में बहुत अच्छा आर्किटेक्ट है, जिसके आउट में अप्सराएं बनी हुई हैं और बहुत सारे स्टैचू हैं. पेली की मंटपालु अवन्नी डेकोरेट चेस्तुंटां कदा, आयन पर्मनेंट गा स्टोन तो मंटपाने क्रिएट चेसारु. लोपल फोर पिलर्स उन्नाई, पैन चूस्तुन्नारु कदा एंत मंचिगा ब्यूटिफुल गा अंदमैन शिल्पाकृतुल्नि चेक्किंचारु. रंडी चूद्दां चले अंदर पर्मिशन जाने के लिए. चित्तौड़गढ़ ను పూర్తి స్థాయిలో నిర్మింప చేసిన రాణా కుంభ్ తన ముద్దుల కూతురు పెళ్లి కోసం చేసిన నిర్మాణం ఇది. ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే అప్పట్లో రాజుగారు పూర్తిగా రాతితోనే మంటప నిర్మాణం చేయించేశారు. అంతేకాదండో, దీనిపైన అద్భుతమైన శిల్పాలు కూడా చెక్కించారు. అప్సరసలు, కిన్నెర కింపురుషాదులు ఎందరో ఈ శిల్పాలపై కొలువయ్యారు. ఈ కాలంలో 3-4 గంటల పెళ్లికి 4-5 గంటలు, మహా అయితే 1-2 రోజులు కేటాయించి మంటపాలు వేస్తున్నారు. కానీ మరి ఈ మంటపాలపై ఇన్ని శిల్పాలు చెక్కేందుకు ఎంతకాలం పట్టిందో, ఎంతో ముందు చూపుంటే కానీ ఇది సాధ్యం కాదు కదూ. ఇక ఇక్కడి నుంచి ఇందాక దూరం నుంచి మనం చూసాం కదా మీరాబాయి మందిరం, అక్కడికి వెళ్దాం. ఈ మందిరం ప్రాంగణంలోనే అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయండి. ముందుగా సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయకుడు ఇక్కడ దర్శనమిస్తాడు. మీరా టెంపుల్ ఆర్ కుంభశ్యామ్ టెంపుల్ కే అందర్ హై ఈ సామ్నే జో టెంపుల్ దేఖతే హై 8th సెంచురీ కా టెంపుల్ హై జో వరాహ టెంపుల్ కే నామ్ సే జానా జాతా హై లేకిన్ అలావుద్దీన్ ఖిల్జీ నే ఇస్ టెంపుల్ కో డేమేజ్ కర్ దియా ఫిర్ మహారాణా కుంభా నే 15th సెంచురీ కే అందర్ ఇస్కా రినోవేషన్ కర్వా కర్ రాధా కృష్ణ బలరామ్ కా మూర్తి. కుంభశ్యామ్ మందిరం, మీరా మందిరం ఉన్న ఈ ప్రాంగణంలో మరో చెప్పుకోదగ్గ ఆలయం వరాహ మందిరం.
మహారాణా కుంభ్ 15వ శతాబ్దంలో దీన్ని పునరుద్ధరించి దీనిలో రాధ బలరామ సమేతంగా కృష్ణుని విగ్రహం ప్రతిష్ఠింపచేశాడు. కృష్ణుణ్ణే సర్వస్వంగా భావించి భక్తితత్వం భువి నలుచెరుగులా వ్యాపింపచేసిన మహాభక్తురాలు మీరాబాయి నడయాడిన ప్రాంతం. మీరాబాయి భజనలతో శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తుంటే అసలు ఆ ఆనందం అలౌకికం, అద్భుతం. అందుకే ఆమె భజనలు ఇక్కడే కాదు ఎక్కడెక్కడో కూడా ప్రాచుర్యం పొంది భక్తితత్వంలో భాగంగా మారిపోయాయి. మహారాణా కుంభ్ పునరుద్ధరింపచేసిన శ్రీకృష్ణ మందిరం, దీన్నే విష్ణు మందిరమని వరాహ మందిరమని కూడా పిలుస్తుంటారు. దీనిలో శ్రీకృష్ణుడు రాధ బలరాములతో కూడి దర్శనమిస్తాడు. హజార్ సాల్ పురాణ ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది 1000 ఇయర్స్ పాతదన్నమాట. ఈ టెంపుల్లో దేవుడు కృష్ణుడు, కృష్ణ భగవానుడు, రాధ ఇంకా బలరామదేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ధన్యవాద్ తీర్థ్. వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ మందిరంలోని శిల్పకళ చెక్కు చెదరలేదండి. అప్పటి శిల్ప కళాకారుల నైపుణ్యం, ఓపిక ఏపాటిదో దీన్ని చూస్తే మనకే తెలుస్తుంది. ఒకప్పుడు దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక చింతన పంచడానికే కాకుండా విజ్ఞానం అందించేందుకు కూడా ఉపయోగపడేవి. ముఖ్యంగా పురాణ గాథలు ప్రాచుర్యం పొందేందుకు ఇవి తోడ్పడేవి. దీనిలో కీలక పాత్ర దేవాలయాలపై చెక్కిన శిల్పాలదే. అలాంటి ఎన్నెన్నో శిల్పాలు ఈ ఆలయ సమూహంలో ఉన్నాయి. మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతుంది, ఏమి తినాలి అన్నది ఒక సాధారణ సమస్య. ఏదో ఒకటి దొరికింది కదా అని తింటే ఎంతైనా రిస్కేనండి. అలాంటప్పుడు ఎక్కువ ఆలోచించకుండా ఇలా పళ్ళని ఆశ్రయించడం చాలా మంచిది. ఇక్కడ వీళ్ళు ఒక టిపికల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 20 రూపీస్ కేజీ ఇస్తున్నారు. మీరా టెంపుల్ చూశారు కదా, ఇక్కడి నుంచి మరో ప్లేస్కి బయలుదేరదాం, రండి. తెలుగింట పండుగలు వచ్చినప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి గంగిరెద్దులాట మనం చూస్తుంటాం. ఇక్కడ దానికి భిన్నంగా గుర్రాలను ఆడిస్తున్నారు. నేనైతే హార్స్ డాన్స్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఎంత బాగా డాన్స్ వస్తుందో. చూడటానికి ఇదంతా మనకు తమాషాగా వినోదంగా అనిపించచ్చు, కానీ వీటికి శిక్షణ ఇవ్వడం, వాద్యానికి అనుగుణంగా నృత్యం చేయించడం ఆషామాషి విషయమేమీ కాదండోయ్. ఏ గుర్రానికో కొంచెం మూడ్ మారిందే అనుకోండి, వాటిని పట్టుకోవడం కష్టమే మరి. ఇక చిత్తోడ్గఢ్లో చెప్పుకోదగ్గ మరో అద్భుత నిర్మాణం విజయస్తంభ్. మాల్వా గుజరాత్లకు చెందిన మహమ్మద్ ఖిల్జీ సైన్యాన్ని మట్టుపెట్టినందుకు సూచనగా ఈ విజయస్తంభాన్ని మేవార్ రాజు రణకుంభుడు నిర్మింపచేశాడు. 122 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణంలో 157 మెట్లున్నాయి. 15వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణంలో రామాయణ మహాభారత కథలు తెలిపే శిల్పాలు, కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలోనే లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారం వెచ్చించి దాదాపు 3 ఏళ్లపాటు ఈ నిర్మాణం కావించారు.
ఇక్కడికొచ్చిన వారు తప్పకుండా చూడాల్సిన నిర్మాణం ఇది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. విజయస్తం చూడాలంటే లోపలికెళ్ళి చూడాలి. రండి. చరిత్రలో అనేక పోరాటాలు, ఎన్నో జయాలు, మరెన్నో అపజయాలు. అపజయాలు శిథిలాల మాటున కలిసిపోతే జయాలు విజయ స్తంభాలై నిలుస్తాయి. అలాంటి ఎన్నో స్తంభాలు ఈ కోటలో దర్శనమిస్తాయి. ఇక్కడ సందర్శించాల్సిన మరో ముఖ్యమైన ఆలయం నీలకంఠ మహాదేవ్ ఆలయం. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ప్రధానంగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విశాల నేత్రుడైన మహాశివుని భారీ ప్రతిమ దర్శనమిస్తుంది. నాగేంద్రహారుడైన నీలకంఠ మహాదేవుడు అభయహస్తంతో భక్తవరుదుడై ఇక్కడ కొలువు తీరాడు. ఇక్కడి మిగిలిన ఆలయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఆలయంలో కూడా చక్కని శిల్పకళ దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక చింతన లేని జీవితాల్లో ఏదో తీరని లోటు కనిపిస్తూ ఉంటుంది. అందుకేనేమో ఆనాడు ఈ కోటలో భక్తి భావనకు పెద్ద పీట వేస్తూ అనేక ఆలయాలు నిర్మింపచేశారు. కోటలో నివసించే వారి అవసరాల కోసం రిజర్వాయర్ ని నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఆ రిజర్వాయర్ ఇక్కడుంది, చూద్దాం రండి. ఇక ఈ కోటకు వాటర్ ఫోర్ట్ అనే పేరు కూడా ఉందండి. దీనిలో నీటి కోసం బావులు, దిగుడు బావులు, రిజర్వాయర్లు ఎన్నో ఏర్పాటు చేశారు. ఓ ఏడాది పాటు వర్షాలు పడకపోయినా కోటలోని వారికి నీటి ఎద్దడి లేకుండా వీటిని నిర్మించారు. చిత్తోడ్గఢ్ చేరుకునేందుకు మార్గాలు. పశ్చిమ రైల్వేలో చాలా బిజీ బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి చిత్తోడ్గఢ్. ఇక్కడికి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, కోటా, అజ్మీర్, ఉదయపూర్లతో పాటు ఉత్తరాదిలోని ప్రధాన నగరాల నుండి రైలు సదుపాయం ఉంది. చిత్తోడ్గఢ్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉదయపూర్ నుండి విమాన సౌకర్యం ఉంది. చూడదగిన ప్రదేశాలు: విజయస్తంభం. మహారాణా కుంభ్ 1440లో మహమ్మద్ ఖిల్జీపై విజయానికి చిహ్నంగా దీన్ని నిర్మించాడు. 9 అంతస్తులు గల ఈ స్తంభం చుట్టూ హిందూ దేవతల చిత్రాలు ఎంతో అందంగా చెక్కారు. గోముఖ్ రిజర్వాయర్. గోముఖం ఆకారం నుండి రిజర్వాయర్లోకి జాలువారే పవిత్ర జలధారలు ఇక్కడి ప్రత్యేకత. రాణి పద్మిని ప్యాలెస్. రాణి పద్మిని అందాలను ప్రతిబింబించేంత అందంగా నిర్మించిన ఈ ప్యాలెస్ చెంత ప్రశాంతమైన సరస్సు దీనికి మరింత వన్నె తెస్తుంది. కాళీ మందిర్. 8వ శతాబ్దంలో సూర్యదేవాలయంగా నిర్మించిన ఇక్కడి ఆలయం తర్వాతి కాలంలో అంటే 14వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న కాళీమందిర్గా పునర్నిర్మించారు. మీరా మందిర్. 1449లో మహారాణా కుంభ్ నిర్మించిన ఈ వైష్ణవాలయంలో చక్కని శిల్పకళ దర్శనమిస్తుంది. ఈ కోటలో అక్కడక్కడ సహజ సిద్ధమైన నీటి వనరులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసేవారు. అలాంటి వాటిలో ఒకటి గోముఖ్ రిజర్వాయర్. ఇది నేచురల్ మినరల్ వాటర్ అన్నమాట. ఇక్కడ శివలింగం కూడా ఉంది. గంగ ఉబికే చోట శివుడు ఉండటం సహజం. మరి ఇక్కడ అంతే. చూడండి, ఇక్కడ నీళ్లు సహజ సిద్ధమైన మినరల్ వాటర్, ఎంతో రుచిగా ఉంటాయి.
ఇదిగో ఇదేనండి ఉదయపూర్లో నేను బస చేయబోతున్న హోటల్ రాడిసన్. రాజస్థాన్లోని కోటలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది ఈ హోటల్. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే యాత్రికుల్ని దృష్టిలో ఉంచుకుని విలాసవంతంగా నిర్మించారు ఈ హోటల్ని. ఇప్పుడు హోటల్లో చెక్ఇన్. రూమ్ అలాట్ అయ్యేలోపు వెల్కమ్ డ్రింక్తో ఆతిథ్యం, ఇంకా హోటల్ ఫార్మాలిటీస్. విశాలమైన కారిడార్స్, చక్కని ఇంటీరియర్స్ తో చాలా బాగుందండి ఈ హోటల్. ఇక నా రూమ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎవరైనా ఒక స్టార్ హోటల్కి వచ్చినప్పుడు ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటారో అంతకు మించే ఉన్నాయండి ఇక్కడ. ముఖ్యంగా ఈ రూమ్ నుంచి లేక్ వ్యూ, రూమ్లో సేఫ్టీ లాకర్, ఐరన్ బాక్స్, ఫ్రిడ్జ్, ఇలా అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా 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 నచ్చేసింది. ఇది బేసిక్ రూమ్. అయితే మిగతా రూమ్స్ కూడా చూస్తే మళ్ళీసారి నేను మీరు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా. చూద్దాం పదండి మరి. ఇది ప్లాజా. ఇందాక మనం చూసిన దానికంటే ఇది కొంచెం విలాసవంతమైన విశాలమైన గది అన్నమాట. ఇక ఇది హోటల్ రూఫ్ పైన ఉన్న రెస్టారెంట్. ఇక్కడి నుంచి లేక్స్, ఆరావళి, పర్వత శ్రేణి కనిపిస్తుంటాయి. మరి సరస్సు నుంచి వచ్చే చల్లటి గాలులు ఆస్వాదిస్తూ ఆరావళి అందాలు తిలకిస్తూ ఇక్కడ మనకి నచ్చిన ఫుడ్ లాగించేయచ్చన్నమాట. సరేనండి, ఇక ఇవాల్టి విహారం చాలించి వచ్చే వారం ఉదయపూర్లోని మరిన్ని ప్రాంతాలు సందర్శిద్దాం. అంతవరకు సెలవా మరి. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.